يا دبا هاي 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 ايه والله 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 రాజమండ్రిలో నాకు ఎన్వి శ్రీనివాస్ అని వాళ్ళ అబ్బాయికి నేను ఒక 3 సంవత్సరాల క్రితం అమౌంట్ ఇవ్వడం జరిగింది సో ఇచ్చిన అమౌంట్ కోసం మేము ఈ 3 సంవత్సరాల్లో 30 సార్లు పైన చాలా సార్లు తిరిగాము సరే ఆయన ఇచ్చిన పెద్ద ఆయన కదా కొంచెం వయసులో ఫ్యామిలీ సరే అన్ని పరిస్థితులు అర్థం చేసుకొని ఆయన ఇచ్చిన ప్రతి టైం వరకు కూడా మేము వెయిట్ చేసుకుంటూ వచ్చి ప్రతిసారి ఆయన చెప్పిన డేట్కి అదేదో డబ్బులు ఇచ్చి మనం రోడ్డు మీద తిరిగేటే తిరగటం అవుతుంది అంటారు కదండి సో అలాగా మేము ప్రతిసారి ఒక పండగని లేకుండా ఇది ఎటువంటిది లేకుండా మాకున్న వర్క్ని పక్కన పెట్టి సో మా ఫ్యామిలీ అందరూ మా డాడీ మా మమ్మీ మా తమ్ముడు నేను ఎవరికి వీలైతే వాళ్ళం ఆయన చెప్పిన ప్రతి డేట్కి 3.5 సంవత్సరాలు తిరుగుతూనే ఉన్నామండి కానీ అలానే అలా తిరిగే దానిలో భాగంగా నిన్న అలానే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాం ఫస్ట్ ఆయన ఆఫీసు స్వాతంత్ర హాస్పిటల్ దగ్గర ఉంటుంది ఇక్కడ రాజమండ్రిలో సో ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన లేరని వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది ఎప్పుడు మేము అట్లానే వెళ్తాం ఎప్పుడు ఆఫీస్లో ఉండడు సో ఎప్పుడైతే ఆయన ఒక పలానా ఇంతకుముందు కాంగ్రెస్లో ఉండేవారు సో దాని తర్వాత మేము డబ్బులు ఇచ్చే టైంలో ఆయన కాంగ్రెస్ దాని తర్వాత వైసీపీలోకి వెళ్ళారు సో వైసీపీలోకి వెళ్ళినప్పటి నుంచి ఆయన అక్కడ ఆఫీస్కి ఇక్కడ ఎక్కువ ఆఫీస్ దగ్గర ఉండట్లేదు ఆయన కింద ఆ బిల్డింగ్ అంతా ఆయనదే కింద షాపులకి రెంట్లకి ఇచ్చారు ఆయన ఎన్వి శ్రీనివాస్ అన్న ఆయన ఇంకా వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ఆఫీస్కి ఎక్కువ రావట్లేదండి అంత అందుకోసమని మేము ఇంటికి వెళ్ళే వాళ్ళం డబ్బులు అడగటం కోసం అది ఈ రోజు కొత్తగా వెళ్ళింది కాదు నిన్న కొత్తగా వెళ్ళింది కాదు సో ప్రతిసారి మేము డబ్బుల కోసం ఇంటికి వెళ్ళే వాళ్ళం ఆఫీస్కి వెళ్ళి చూశాక ఆ వ్యక్తి లేనప్పుడు అక్కడ సో అలా నిన్న కూడా వెళ్ళటం జరిగింది నేను ఊహించలేదు అలా జరిగిద్దని ఆయన నేను గట్టిగా అడిగానని ఆయన అహం ఇగో వచ్చేసి బాగా అహం పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మా డాడీ నేను మా డాడీ వెళ్ళామండి వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మా డాడీని మెట్ల మీద నుంచి తోసుకొని వచ్చి అండ్ ఈ 3 సంవత్సరాల్లో ఒక 30 సార్లు పైనే మేము తిరిగా ఉన్నాను కదా దాంట్లో నేను 10 సార్లు వెళ్ళాను ఆ 10 సార్లు నేను ఏం చేస్తానంటే ఆడియో రికార్డింగ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని ఎందుకంటే మేము అడిగే విధానం వాళ్ళు సమాధానం చెప్పే విధానం నా దగ్గర ఉండాలని చెప్పి ఆడియో రికార్డింగ్ పెట్టుకొని వెళ్ళేదాన్ని అలానే నిన్న కూడా ఆడియో పెట్టుకొని వెళ్ళాను ఆడియో పెట్టుకొని వెళ్ళి నేను అడిగిన విధానం అంతా ఆడియోలో రికార్డ్ అయింది ఎప్పుడైతే ఆయన చేయలేపారో అప్పుడు ఆడియో ఆపేసి వీడియో తీయటం మొదలు పెట్టానండి సో ఆ వీడియో తీయటం ఆయనకి తెలుసు ఆబ్వియస్లీ వీడియో అంటే ఫోన్ ఇలా పెట్టుకొని తీస్తాం ఆడియో అంటే ఫోన్ ఎలా అయినా పట్టుకోవచ్చు ఆ మాటలు వినిపిస్తూ ఉంటాయి కదా సో ఆ వీడియో చేసుకోవటం వల్ల నేను వీడియో తీస్తున్నానని ఆయనకు తెలుసు తెలిసి కూడా వీడియో ముందు ఎంతలాగా రెచ్చిపోయి మా డాడీని కొట్టాడంటే అది పక్కన పెడితే సరే ఓకే ఒక మగోడు మగోడు మీద చేసుకోవటం ఏదో ఆయనకి బాగా ఈగో వచ్చేసింది ఆయన అహం చూపించు